My weight is very aware. It's very to school because now mom will video this and it born to like chase the chicken. Thank you. Thank you. Hello friends, namaste. Welcome to my channel, Joyline Crazy Logs. Hello, Narendi Miranda born Nara. Nenete chala born nano. Irasete in morning 4 o'clock lechan and mata, manchneel patkodanki. Mundaita na daily dose vases kundanu. Thyroid 50 mg and mata. Nakete hyperthyroid in the mata. So early morning lechan kabati. First tablet vases kundanu. So mundaita video chosna meandarki chinna request andi. కొంచెం వీడియోని లైక్ చేసి అలాగే కొద్ది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ హెల్ప్ అయితే నాకు అవసరం ఉంది నా ఛానల్ కొంచెం త్వరగా గ్రో అవడానికి మీరు సపోర్ట్ చేస్తే ఇది నా ఛానల్ కొంచెం త్వరగా గ్రో అవుతదన్నమాట ఈ రోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ 4 కి లేచానండి మంచి నీళ్ళు పట్టుకోవాలని చెప్పేసి మాకైతే ఇక్కడ ఈ హౌస్ లో మంచి నీళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతది ఎందుకంటే మొత్తం 2 ఫ్లోర్స్ ఉన్నాయి ఈ 2 ఫ్లోర్స్ మొత్తం మీద 5 ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట మాది పెంట్ హౌస్ అన్నమాట మాది పక్కన ఇంకొక ఫ్యామిలీ ఉంది కింద వచ్చేసి మొత్తం 3 ఫ్యామిలీస్ ఉంటాయి ఆఫ్టర్నూన్ మోటార్ వేస్తారు గానీ కింద ఉండే వాళ్ళు పట్టుకోవడం వల్ల మాకు పైకి నీళ్లు రావు సో మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి మంచి నీళ్లు పట్టుకోవాల్సి వస్తుంది ఈ హౌస్ లో మాకు వాటర్ కైతే చాలా ఇబ్బంది ఉందన్నమాట ఉప్పు నీళ్ళకైతే పెద్ద ప్రాబ్లం లేదు కానీ మంచి నీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కి చాలా ఇబ్బంది అన్నమాట సో నేనైతే ఈ రోజు మార్నింగ్ లేచాను మేము స్నానంకి అలాగే తాగడానికి మాత్రం మంచినీళ్ళు యూస్ చేస్తామండి ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి గాని ఇంకా వేరే హౌస్ వర్క్ అయితే మేము ఉప్పునీళ్ళే వాడతాం అన్నమాట సో ఈ రోజు అలాగో లేచాను కదా అని చెప్పేసి బట్టలన్నీ మంచినీళ్ళతోనే ఉతికేద్దాం అని చెప్పేసి ఈ రోజు బట్టలు వేసేసాను మా ఉతికేసేస్తున్నాను స్నానానికి అయితే మేము డ్రమ్స్ లో వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటామండి మళ్ళీ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేచి ఇంకల పట్టుకోవాలన్నమాట సో ముందైతే నేను వాషింగ్ మిషన్ లో ఓన్లీ వాషింగ్ ఒక్కటే పెట్టానన్నమాట అంటే పొద్దున్నే లేచి ని బట్టలు ఉతకాలంటే నా వల్ల అవ్వదు సో వాషింగ్ వరకు వాషింగ్ మిషన్ లో వేసేసి ఓన్లీ జాడేచడం వరకే చేస్తున్నానన్నమాట మంచి నీళ్ళు పెట్టే చేసేస్తున్నాను డ్రమ్స్ అయితే ఫిల్ అయిపోయాయి ఇంకందుకని బట్టలు జాడేచేసుకుంటున్నానన్నమాట ఇంకా బట్టలు మొత్తం జాడిచేసి నా వర్క్ అంతా మంచి నీళ్ళ వర్క్ అంతా అయిపోయేసరికి 559 అన్నమాట ఈ లోపు తెల్లారిపోయిందండి ఇంకా జాడిచేసుకున్న బట్టలు మొత్తం ఇక్కడ ఆరేసేసుకుంటున్నాను ఇదంతా మా వాష్ ఏరియా అన్నమాట ఇక్కడ బట్టలన్నీ ఆరేసేసుకుంటాము అక్కడ కనిపిస్తున్న డ్రమ్స్ లోనే వాటర్ పట్టుకుంటాము మంచి నీళ్ళు ఇంకా బకెట్లు టబ్లు ఖాళీగా ఉంటే వాటన్నిటిలో వాటర్ పట్టేసుకున్నాను ఇంకెక్కడైతే బట్టలు మొత్తం ఆరేసుకున్నానండి ఇంకా మాకున్న ఓపెన్ ఏరియా మొత్తం వాష్ చేసేసాను అన్నమాట నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది ఇదంతా కడగడానికి ఎందుకంటే మొన్న వర్షం పడి బాగా మట్టి వచ్చింది అలాగే కొంచెం వేస్ట్ కూడా వచ్చిందన్నమాట చాలా బాగా లేదు చూడడానికి కూడా ఇంకా అందుకని మొత్తం వాష్ చేసేసాను ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే లోపల నిద్రపోతూనే ఉన్నారు 6:10 అండి టైం ఇప్పుడు వీళ్ళైతే పడుకున్నారు 7:30 అట్లా లేస్తారన్నమాట వీళ్ళు ఇంకా నాకు ఇక్కడ కొన్ని అంట్లు ఉన్నాయి నైట్వి ఈ కొన్ని కడుక్కొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలన్నమాట చిట్టి తల్లి నిద్ర లేచింది చిట్టి తల్లి నిద్ర లేచింది ఇదిగో బ్యాడ్ బాయ్ ఏంటి అప్పుడే లేచారు పడుకో పడుకో ఏమైంది తన్నీళ్ళు పడితే చీ బ్యాడ్ బాయ్ సరే ఇంక లేస్తారు మరి లేచి బ్రష్ చేస్తారా ఏయ్ నోట్లోది కొడతా నేను చెప్తున్నా ఇంకా 7 కూడా అవ్వలా 6:30 అప్పుడే లేవర్ అనుకున్నానండి కానీ లేచారు 6:30 కూడా అవ్వలేదు ఇంత అర్లీగా కూడా లేవకూడదు వీళ్ళు ఎందుకంటే మళ్ళీ స్కూల్లో నిద్ర వస్తుంది అని చెప్పేసి అంటారనమాట 7:30 అప్పుడు లేగిస్తే వీళ్ళకి
మొత్తం నిద్ర సరిపోతుంది. 9కి పడుకున్నారు నైట్, కాదు 9:30 పడుకున్నారు కదా, నిద్ర సరిపోయినట్టుంది. కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాయి ఇట్లాగా. నువ్వు కూడా వెళ్ళాలి స్కూల్కి. వెళ్తా అంటే నేను వద్దన్నానా ఏంటి? జోర్పోనీ, హాయ్ చెప్పు. చెప్పు హాయ్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? హౌ ఇస్ యు ఆల్? నువ్వు చెప్పురా, చెప్పురా రే, చెప్పురా రే. బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్. మొత్తం కలిపి చెప్తా. చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? ఎందుకు అప్పుడే లేచారు? పడుకోవచ్చుగా కొంచెంసేపు. ఓకే అండి, వీళ్ళైతే పడుకునేలాగా లేదు కానీ ఇంకా లేపి వీళ్ళని రెడీ చేసేస్తాను. రెడీ కదా అండి? ఏంద్రా అబ్బో, సరే పద బ్రష్ చేసి స్నానం చేద్దరు పదండి. ఆహా అంటే కుదరదు, నడు పద బ్రష్ చేద్దరు పండి. ఇంకిక్కడ తనేమో డ్యూటీకి రెడీ అయ్యారండి. బయలుదేరుతున్నప్పుడు గుర్తొచ్చింది అనమాట చట్నీ చేయాలి కొబ్బరికాయ కొట్టమంటే, వచ్చి కొడుతున్నారనమాట. ఏం లేవు, దాని వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. వచ్చిన గ్లాస్ నిండి హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా సరే ఇలాంటి కొబ్బరికాయలు, ముదిరిన కొబ్బరికాయలు పలకొట్టి పిల్లలకు, పసిపిల్లలకు తాగిస్తూ ఉంటారు, అలా చేయొద్దండి. అలా చేయటం వల్ల ఏంటంటే పిల్లలకి జలుబు చేస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా ఇద్దరు పిల్లలకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి పిల్లలకి ఇవ్వకుండా నేనే తాగేస్తున్నాను అనమాట. పెద్దవాళ్ళకైతే ఏమవుదు, మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, పైగా మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి విటమిన్ డి దొరుకుతూ ఉంటుంది, సో బాగుంటుంది. చిన్నపిల్లలకైతే అది ఏముండదు కాబట్టి కొంచెం ప్రాబ్లం. ఈ ట్రిక్ ఎవరికైనా తెలిసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, దీనికి కామెంట్ చేయండి. మీరు రాకూడదు తల్లి. పిల్లలకి ఏంటంటే కొబ్బరి బాండం నీళ్ళు ఇవ్వచ్చు, లేతవి లేదు కొబ్బరికాయ. కొబ్బరి బాండం వేరు, కొబ్బరికాయ వేరు. కొబ్బరి బాండం అంటే తాగేయి, కొబ్బరికాయ అంటే ఇది పచ్చివి. అవి టెంకాయలో నీళ్ళు కూడా తాగకూడదు పిల్లలకి, మనం తాగొచ్చు పిల్లలకి. పొద్దున్నే తాగానండి. ఇంకా వెంకటేష్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశానమాట. పిండి ప్లేట్లో వేసుకుంటున్నప్పుడు చిట్టి తల్లి వచ్చి తను వేస్తానని చెప్పేసి అని అడిగింది. అప్పటికే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిందండి ఈరోజు. ఇంకా లేట్ అవుతుంది వద్దులే అని చెప్పి నేనే వేస్తానన్నా, కానీ ఒక ప్లేట్ అన్న తను వేస్తానని చెప్పేసి అడిగింది. సరే అని ఇస్తే తను వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి వేశారనమాట. చాలే చాలే కొంచెమే, అంతొద్దు చాలు చాలు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంట్లో పెద్దవాళ్ళం వర్క్ చేసేటప్పుడు
కొన్ని పిల్లలకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు చేయగలిగిన పనులన్నీ వాళ్ళ చేత కొంచెం మనం చేసి అలా హెల్ప్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని స్కిల్స్ అనేవి వాళ్ళు కూడా నేర్చుకుంటారన్నమాట. చిన్నపిల్లలకి ఈ ఏజ్లో బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే ఏ వర్క్ అయినా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట వాళ్ళు చేసే వర్క్ని. సో నేనైతే కొన్ని కొన్ని వర్క్స్ వాళ్ళ చేత చేయించేస్తానండి, వాళ్ళు చేయగలిగిన వాటి వరకు చేయిస్తానన్నమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేస్తారు. సరే పదండి స్నానం చుట్టుపండి. ఇంకా పొయ్యి మీద ఇడ్లీ కూడా పెట్టేశానండి, ఇంకా చట్నీ కూడా చేసేసానమాట, తాలింపు కూడా వేసేసాను చట్నీలోకి. మాకైతే కొద్దిగా చట్నీయే పడుతుంది, కొంచెమే చేశాను అనుకోవద్దు, మాకు ఆ కొంచెం సరిపోతుంది అన్నమాట. అంటే నేను ఎవ్రీడే చేస్తాను, ఏ రోజు ఆ రోజే చేసేస్తాను, చేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరినీ కూడా రెడీ చేసేసి వాళ్ళకి వేసి ఇచ్చేసాను అన్నమాట. ఈరోజు అయితే కొంచెం డిలే అయ్యిందండి, అర్లీగా లేచాననే కానీ అర్లీగా అయిపోతుందేమో అనుకున్న వర్క్ కానీ అవ్వలేదు, ఈరోజు కొంచెం డిలే అయ్యింది. ఇంకా పిల్లలిద్దరికీ ప్లేట్లో వేసి ఇచ్చేసాను, వాళ్ళు తింటూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా తిత్తుగాడు బ్యాగ్ సర్దుకుంటున్నప్పుడు వాడికి గుర్తొచ్చిందనమాట హోంవర్క్ కంప్లీట్ చేయలేదని. ఇంక అందుకని చెప్పి వాడు ఇప్పుడు కూర్చొని రాస్తున్నాడు. నిన్న చెప్పాను నేను ఆల్రెడీ హోంవర్క్ చేయలేదు నాన్న, హోంవర్క్ చేయి కూర్చొని అంటే వెంటనే ఫేస్ మార్చేశాడు. ఈ మధ్య అయితే హోంవర్క్ ఎస్కేప్ అవ్వడానికి చాలా ప్లాన్స్ వస్తున్నాడు, చేయరా అన్నప్పుడు వెంటనే ఫేస్ మార్చడం, ఏడవడం, లేకపోతే నిద్ర వస్తున్నట్టు నటించడం, అలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట. ఇంకా హోంవర్క్ చేయలేదని చెప్పేసి చూసినప్పుడు ఇంకెందుకో వాడికి చేయాలనిపించినట్టుంది, కూర్చొని అయితే కొంచెంసేపు రాశాడు రెడీ అయ్యేంత వరకు. ఇంకా పౌలిన్కి జడ వేసేసానండి, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిన దాకా ఇంకా నాకు ఇంకా మామూలు హడావుడి ఉండదు అన్నమాట. ఇంకా నా డైలీ షెడ్యూల్ అయితే ఇట్లా ఉంటుంది, 9 లోపల ఇంకా పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తే వెంకటేష్ వచ్చి 9కి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి తను కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇక్కడైతే తిత్తుకి నిన్న కొంచెం ఫీవర్ వస్తే మెడిసిన్ వేస్తున్నాను, ఫీవర్ అయితే తగ్గింది కానీ ఎందుకైనా మంచిదని చెప్పేసి మెడిసిన్ వేస్తున్నాను, వాడేం పాపం వద్దని చెప్తున్నాడు. అంటే ఫీవర్ దగ్గర పట్టు పట్టు, లేకపోతే ఇంకో పెద్ద మూత వేస్తాం, ఇది తాగకపోతే ఇంకో మూత వేస్తాం పట్టు. తీసుకుంటే టైం అవుతుంది, స్కూల్ టైం అవుతుంది. పట్టు ఇంకొంచెం ఉంది పట్టు, ఇంకొంచెం అయిపోయింది, ఇంకొంచెం అయిపోయింది, టైం అవుతుంది. ఫేస్ చూడండి ఎలా పెట్టాడో మెడిసిన్ వేసిన తర్వాత. నార్మల్గా చెప్తే వినడు వాడు, అందుకనే కొంచెం బెదిరించిన మెడిసిన్ వేస్తాను. ఏదైతే ఫైనల్గా టార్గెట్ అయితే కంప్లీట్ అయింది అన్నమాట. Thank you. Thank you. Thank you for watching. Thank you for watching. Bye. Bye.